హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. తప్పు చేశాడు, సమాజానికి ముప్పు అనుకున్న వాళ్ళని కన్న తల్లిదండ్రులే చంపేసిన సంఘటనలు మనమెన్నో చూశాం. కడుపు తీపి కంటే తమ పిల్లల వల్ల వేరే వాళ్లకు హాని కలగొద్దని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఓ తండ్రి కొడుకుని నరికేశాడు. అయితే ఇక్కడ తప్పు కొడుకుది కాదు, తండ్రిదే. అసలు ఏం జరిగింది, స్టోరీలోకి వెళదాం. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా. ఆ కుర్రాడికి 15 ఏళ్లు. అప్పుడప్పుడే సమాజాన్ని చదువుతున్నాడు. స్నేహితులతో సరదా ఆటలు, బాతాఖానీలు. ఇంటికొచ్చాక అమ్మతో కబుర్లు, నాన్నతో సరదా ఆటలు. ఇదే ఆ కుర్రాడి లోకం. తను పెద్దయ్యాక నాన్నలా అవ్వాలి అనుకునేవాడు, ఆయనలా అమ్మని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఆ వయసులో అందరి పిల్లల్లాగే నాన్నే అతనికి హీరో. మరి అమ్మ ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళింది. కుర్రాడు సరదాగా స్నేహితులతో ఆటలకని వెళ్ళాడు. సాధారణంగా ఆటకు వెళితే కుర్రాడు ఇంటికి చేరేది చీకటి పడ్డాకే. అది అమ్మ కంగారు పడుతుందన్న భయం. నాన్న తెచ్చిన వస్తువేదో స్నేహితులకు చూపించాలనుకున్నాడు. ఇంటికి పరుగు తీశాడు. ఇంట్లో ఏవో చప్పుళ్ళు. వేడుకకు వెళ్లిన అమ్మ తిరిగొచ్చిందనుకున్నాడు. నాన్న బండి ఇంట్లోనే ఉంది. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనుకుని అటువైపు పరుగు తీశాడు. అతని కళ్ళనే నమ్మలేని దృశ్యం. నాన్న పరాయి మహిళతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. తర్వాత అది కోపంగా మారింది. నాన్నని ప్రశ్నించాడు. అమ్మకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. భార్య సాయంత్రం వరకు రాదు, కొడుకు ఆటలు ముగించుకొని వచ్చేసరికి చీకటి పడుతుందని ధీమాగా ఉన్నాడా తండ్రి. అందుకే పట్టపగలే రాసులేను మొదలు పెట్టాడు. ఆమె కూడా బంధువే. ఆమెకి వివాహమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్లుగానో కొనసాగుతుంది. అది కాస్త ఇలా బయటపడింది. ఒక్కసారిగా భయపడ్డాడా వ్యక్తి. కొడుకు ఎక్కడ భయపెడతాడోనని కంగారు పడ్డాడు. విషయం బయటకొస్తే తన పరువు పోతుందని భయపడ్డాడు. కొడుకును బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అతను వినలేదు. ఈసారి బెదిరించాడు. ఎప్పుడూ నాన్న మాటకు ఎదురు చెప్పని కుర్రాడు నాన్నకే ఎదురు తిరిగాడు. పరిస్థితి చేజారిపోతుందని భావించాడు తండ్రి. తన పరువు కాపాడుకోవాలనుకున్నాడు. కన్న ప్రేమను పక్కన పెట్టి కని పెంచిన కొడుకునే కడతీర్చాలనుకున్నాడు. చిన్నవాడన్నా కనికరం లేకుండా చేతిని నరికాడు. బాధతో విలవిలలాడుతున్నా, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేదు. రెండు చేతుల్ని నిర్దాక్షిణ్యంగా నరికేశాడు. రక్తం కారుతూ గిలగిలా కొట్టుకుంటున్నా కనికరం చూపలేదు. పైగా గొంతుకు తాడు బిగించాడు. ఊపిరి పోయిందనుకున్నాకే వదిలాడు. తర్వాత కుర్రాడి చేతుల్ని బాగా లోతున్న బావిలో విసిరేశాడు. మృతదేహాన్ని దగ్గర్లోని పొదల్లోకి విసిరేశాడు. అడుగ వెళుతున్న కొందరు గ్రామస్తులు ఏదో వాసనొస్తుందని పొదల్లో చూశారు. బాలుడి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు కబురు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తండ్రి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తుంటే ఎన్నో అనుమానాలు. ఆయనవన్నీ పొంతనలేని సమాధానాలే. కొడుకు ఎక్కడా అని అడిగినా సమాధానం లేదు. అతని పొంతనలేని సమాధానాలు కొడుకు కనబడకపోయినా వెతక్కపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం. పైగా మృతదేహం కనిపించాక అతని ప్రవర్తన చూశాక తండ్రిపై పోలీసులకు సందేహం వచ్చింది. వాళ్ల తీరులో ప్రశ్నించాక అసలు విషయం బయటపడింది. ప్రేమ ఉన్న తండ్రి, బిడ్డంటే ఎంతో గారాభం. ఇవన్నీ చుట్టుపక్కల వాళ్లు అతని గురించి అనుకున్న మాటలు. కాని అక్రమ సంబంధం కోసం కొడుకుని అత్యంత పాశవికంగా చంపిన అతన్ని చూసి భయపడుతున్నారు. ఒక చిన్న తప్పు మొత్తం కుటుంబాన్నే రోడ్డున పడేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV. To Hit TV. Hit Channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.